ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడడం చాలా గర్వంగా ఉందండి. చంద్రయాన్ వర్క్ వన్ కి మీరు వర్క్ చేశారు, దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు చంద్రయాన్ టూ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టుగానే మనకు వార్తలు వస్తున్నాయి, అక్కడ ల్యాండ్ అయింది అనే సమాచారాన్ని బట్టి. రైట్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చంద్రయాన్ టూలో ఎలాంటి కొత్త విషయాలు, కొత్త నిజాలు మనకు బయటకు రానున్నాయి? చంద్రయాన్ టూలో అండి, అతి ముఖ్యంగా చంద్రయాన్ వన్ తో కంపేర్ చేస్తే చంద్రయాన్ వన్ లో ఆర్బిటర్ లో 5 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడైతే 8 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ 8 ఇన్స్ట్రుమెంట్స్ లో చాలా అడ్వాన్స్ కూడాను చంద్రయాన్ వన్ కంటే. సో ఆ విధంగా చూసామంటే చంద్రయాన్ టూ లో చాలా మంచి సైన్స్ ముందుకు వచ్చేటట్లుంది. ల్యాండర్ కూడాను అదే విధంగా ల్యాండ్ చేసి దాంట్లో 2 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి, చాలా అతి ముఖ్యమైనవి. సో వాటి కోసం ఇప్పుడు ప్రయత్నాలు అవుతున్నాయి, అది ఎందాక దక్కిస్తుందని దక్కవచ్చని. ఆర్బిటర్ అయితే 8 ఇన్స్ట్రుమెంట్స్ మొన్నే ఇస్రో చెప్పింది 7 సంవత్సరాల దాకాని, ఎంతో మంచిదండి, ఎంతో మంచిది. ఓకే, సో ఇప్పుడు ఈ చంద్రయాన్ టూ ఏదైతే ఉందో అది అంటే సేఫ్ గా ల్యాండ్ అయిందా లేదా, ఎంతవరకు అవుతుంది లేదు అనేది, ఇలాంటి కొన్ని ఏవైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో వాటి గురించి ఏం చెప్తారండి మీరు లేటెస్ట్ అప్డేట్స్? మాత్రము మనము అనుకున్న స్థలం కంటే 1.5 కిలోమీటర్ అటు ఇటు దాన్ని ఐడెంటిఫై చేశారు. ఆర్బిటర్ లో ఉన్న ఒక ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ కెమెరా అనేది దాన్ని ఇమేజ్ చేసింది, కనుగొన్నారు. సో ఇప్పుడు ఆ ఆర్బిటర్ ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ సౌత్ పోల్ మీద నుంచి వెళ్తా ఉంటుంది. సో 100 కిలోమీటర్ దూరం నుండి దానికి సిగ్నల్స్ ఇచ్చి కమ్యూనికేట్ చేసి అక్కడి నుంచి ఏమైనా రిటర్న్ సిగ్నల్స్ వస్తున్నాయా, ఈ ప్రయత్నాలు కంటిన్యూస్ గా అవుతా ఉన్నాయి వెనుకటి 2-3 రోజుల నుంచి. సో ఎలాంటి సూచనలు వచ్చి, ఎందుకంటే మనకు మొత్తం 14 రోజుల్లో 3 రోజులు అయిపోయాయి, సో ఇప్పుడు 11 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ దక్కిన 11 రోజుల్లో కంటిన్యూస్ గా ట్రై చేస్తాం అన్నట్లు చైర్మన్ ఇస్రో చెప్పారు. ఓకే, సో ఈ మిగిలిన 11 డేస్ లో ఎలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? డామేజ్ గురించి చెప్పాలంటే అండి, మీకు క్లియర్ ఆప్టికల్ విజిబుల్ ఇమేజెస్ రావాలి. ఈ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ అంటే ఒక రెడ్ చుక్క లాంటిది మాత్రమే తెలిసి దాని ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రమే తెలిసింది, కానీ దాని పరిస్థితి ఎలా, కనిపించడం ఎలా, దానికోసము హై రెజల్యూషన్ కెమెరా ఒకటి ఉంటుంది. దాని రెజల్యూషన్ అయితే ఇంచుమించుగా ఒక మన పెద్ద స్కేల్ రెజల్యూషన్, 30 సెంటీమీటర్ రెజల్యూషన్ అది. దాంతో మీరు ప్రతి డీటెయిల్ గా అంటే దాంట్లో క్రాక్స్ వచ్చినాయా, లేకుంటే సైడ్ లో పడిందా, బొల్తా పడిందా, తల నుంచి పడిందా, ఆ డీటెయిల్స్ అన్ని హై రెజల్యూషన్ ఇమేజెస్ వస్తే చెప్పొచ్చండి. ఓకే, సో అహ్మద్ గారు, ఒక సైంటిస్ట్ గా అంటే చంద్రయాన్ వన్ కి మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు అంటే ప్రయోగాలకి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి, టెక్నికల్ గా కానివ్వండి లేకపోతే ఖర్చు పెట్టే విధానంలో కానివ్వండి, ఎంతవరకు ఉంది భారతదేశం, ఏ స్థానంలో ఉంది? ఇస్రో కండి వెనుకటి 10, 15, 20 సంవత్సరాల నుండి ఎప్పుడైనా గానీ ఏ ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే గవర్నమెంట్ నుండి మంచి ఫండ్స్ వచ్చాయి. నేను ఇప్పుడు యూనివర్సిటీ లో ఉంటాను, అక్కడ పరిస్థితులు భిన్నం. అదే ఇస్రోలో అయితే మనకి ఎప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా మనకు మంచి మంచి ఫండ్స్ రావడము, చంద్రయాన్ వన్ మార్స్ మిషన్లన్నీ నెగ్గడము, ఇప్పుడు కూడా చంద్రయాన్ టూ లో కూడా ఆ రోజు ప్రధాని అంత మంచి హామీ ఇచ్చారు. సో ఆ విధంగా ఇస్రోలో అయితే అండి ఫండ్స్ ఏమి కొరవ ఏం లేదండి. టెక్నికల్ గా అండి, హలో అహ్మద్ గారు, టెక్నికల్ గా మొత్తం అంతా మనం 100% ఉన్నాయంటారా, ఇంకా ఏమైనా అంటే చేంజెస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమైనా అవసరం ఉందంటారు? టెక్నికల్ గా అండి రకరకాల ప్రాబ్లమ్స్ ప్రతి రోజు మీరు ఆఫీస్ లో ఎంటర్ అవ్వగానే మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇస్రో వాళ్ళు, నేను 5 ఏళ్ళు పనిచేసి అక్కడ, ఇస్రో వాళ్ళు కనీసం 25-30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఈ విక్రమ్ గురించి పనిచేసే పరిశోధన చేసే వాళ్ళు, వాళ్ళు కనీసం 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్లకు ప్రతి రోజు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి రోజు సాల్వ్ చేస్తారండి. టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే వాళ్ళ ధర్మం. ఓకే, రైట్. అహ్మద్ గారు మీరు ఎవరైనా తనతో మాట్లాడతారండి, మహేందర్ గారు, మహేందర్ గారు ఉన్నారండి, తను మాట్లాడతారట మీతో. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను మహేందర్. అహ్మద్ గారు, మహేందర్ గారు చెప్పండి సార్. ఆ సార్, సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మీరు ఇస్రో చంద్రయాన్ వన్ వర్క్ చేశారు, ఇట్స్ అ గ్రేట్ ప్లేజర్.
యు ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ. హలో, మాట్లాడండి సార్. వాట్ ఇస్ ద క్వశ్చన్ సార్? హలో, చెప్పండి, గట్టిగా చెప్పండి, కొద్దిగా మీ క్వశ్చన్ చెప్పండి సార్. కొంచెం గట్టిగా చెప్పండి, మీకు ఏమైనా డౌట్ ఉందా? మహేందర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ. yes yes my dear, చెప్పండి. జస్ట్ I don't have questions, I just say hi sir. ఓకే, మంచిది, షూర్. రైట్ అహ్మద్ గారు, ఇక ముందు ప్రయోగాలు చేయడానికి మన దగ్గర అంటే ఎలాంటివి వస్తే బాగుంటుంది అంటున్నారు, ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? మేము చంద్రయాన్ 1 లో మీరు చూసారంటే, ప్లానెట్ మార్స్ మార్స్ ఆర్బిటర్ మిషన్ లో చూసారంటే, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చే మనకు అవసరం లేదండి. ప్రస్తుతం వెళ్లే మార్గము, ఇప్పుడు ఇప్పుడు చేసే ఈ ప్రొసీజర్స్ చాలా బాగున్నాయండి. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్, మార్పులు అవసరం లేదండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మక్బుల్ అహ్మద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. అండ్ మీలాంటి శాస్త్రవేత్తలు చాలామంది దేశానికి గర్వించదగ్గ విషయాల్లో నిజంగా మీ పాత్ర పోషిస్తున్నందుకు సెల్యూట్ అండి మీలాంటి సైంటిస్టులందరికీ. సో పడాలి గారు.